अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहु। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। कुरान हदीसुलु इस्लाम गुरिंचि मनं तेलुगु बुखारीलो तेलुसुकुंटू उन्नामु। प्रवक्ता मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम गारि शिष्युल्लोनि ఒక శిష్యులైనటువంటి సయ్యద్ బిన్ ఆమిర్ రజిల్లా గారు ఈ యొక్క సహాబా గురించి మనం ఇవాళ ధరణితారలు ఆధారంగా తెలుసుకోబోతూ ఉన్నాము. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. సయ్యద్ బిన్ ఆమిర్ రజిల్లా గారి గురించి అల్లా యొక్క ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క కాలంలో సయ్యద్ బిన్ ఆమిర్ రజిల్లా గారు ముస్లిం కాకముందు ప్రవక్త అనుచరుడు హజరత్ ఖబీబ్ బిన్ అది రజల్లా గారిని అవిశ్వాసులు చిత్రహింసలు పెట్టి ఘోరాతి ఘోరంగా హతమార్చిన భయానక దృశ్యం చూసి తీవ్రమైన ప్రభావానికి గురయ్యారు. ఆనాటి నుంచి సయ్యద్ కళ్ళల్లో ఆ దృశ్యమే అనుక్షణం అనుక్షణం మెదులుతుండటంతో దాన్ని భరించలేక కొన్నాళ్ల తర్వాత ఆయన ఇస్లాం స్వీకరించి అల్లా యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క అనుచర సముదాయంలో చేరిపోయారు. ఆ తర్వాత ఆయన మదీనా వలసపోయి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో పాటు అనేక యుద్ధాలలో కూడా పాల్గొన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇహలోకం వీడిపోయిన తర్వాత ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ శ్రేయస్కర ఖలీఫాలు అబూబకర్ రజల్లా గారు ఉమర్ ఫారూక్ రజల్లా గారుల పాలనా కాలాలలో జరిగిన అనేక యుద్ధాలలో కూడా ఈ యొక్క సయ్యద్ బిన్ అమీర్ రజల్లా గారు పాల్గొన్నారు. ఉమర్ ఫారూక్ రజల్లా గారు ఖిలాఫత్ ప్రారంభ కాలంలో హజరత్ సయ్యద్ బిన్ ఆమిర్ రజల్లా గారు ఒకసారి ఉమర్ ఫారూక్ రజల్లా గారికి హితోపదేశం చేస్తూ ఉమర్ ప్రజల విషయంలో ఎల్లప్పుడూ అల్లాకి భయపడుతూ ఉండాలి, అల్లాని ధార్మిక వ్యవహారంలో ఎవరికీ భయపడకు, అల్లా యొక్క ధార్మిక వ్యవహారాలలో ఎవరికీ భయపడకు, నీ మాటలకు నీ చేతలకు మధ్య ఎలాంటి వ్యత్యాసం ఉండకూడదు, అల్లా మార్గంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా వెనుకంజ మాత్రం వేయకు అని ఈ విధంగా హితోపదేశం కూడా చేయడం జరిగింది. ఆ సందర్భంలో హజరత్ ఉమర్ ఫారూక్ రజల్లా గారు మాట్లాడుతూ సయ్యద్ బిన్ అమీర్ రజల్లా గారు నేను మిమ్మల్ని హమస్ రాష్ట్రానికి గవర్నర్గా నియమించాలి అని అనుకుంటున్నాను అని అన్నారు. దానికి సయ్యద్ రజల్లా గారు ఉమర్ దయచేసి దేవుని కోసం అల్లా కోసం మీరు నన్ను పరీక్షకు గురి చేయకండి అని అన్నారు. హజరత్ ఉమర్ ఫారూక్ రజల్లా గారు ఈ మాట విని కాస్తంత కోపంతో మీరందరూ పరిపాలనా బాధ్యతల పెనుభారమంతా నా మీద మోపి మీరు మాత్రం ఈ బాధ్యతలకు దూరంగా ఉండదలిచారా ఏంటి, అల్లా సాక్షిగా నేను మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను అని అన్నారు. అప్పుడు సయ్యద్ రజల్లా గారు గవర్నర్ బాధ్యతను స్వీకరించక తప్పలేదు. ఆ తర్వాత ఆయన హమస్కు వెళ్ళి ఆ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేయటం ప్రారంభించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు హమస్ రాష్ట్రం నుండి ఒక ప్రతినిధి వర్గం మదీనా వచ్చి ఖలీఫాను కలుసుకుంది. ఆ సందర్భంలో ఖలీఫా ఉమర్ రజల్లా గారు వారితో మాట్లాడుతూ మీ రాష్ట్రంలో నిరుపేదలు ఎవరెవరు ఎంతమంది ఉన్నారో వారందరి పేర్లు రాసి నాకు ఇవ్వండి, నేను వారి అవసరాలు నెరవేర్చడానికి తగిన ఏర్పాట్లు చేస్తాను అని అన్నారు. హమస్ రాష్ట్ర ప్రతినిధులు ఈ మాట విని ఖలీఫా దర్బారు నుంచి వెళ్ళిపోయి తమ రాష్ట్రంలోని నిరుపేదలకు సంబంధించిన ఓ పెద్ద జాబితా తయారు చేశారు. ఆ తర్వాత వారంతా ఆ జాబితా తీసుకుని మళ్ళీ వచ్చి ఖలీఫాకు చూపించారు. ఖలీఫా ఉమర్ ఫారూక్ రజల్లా గారు ఆ జాబితాలోని మొట్టమొదటి పేరు చూసి ఆశ్చర్యపోయారు. ఆయన ఎవరో కాదు, ఆయన హమస్ ప్రతినిధుల వైపు సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ ఏమిటి
సయీద్ బిన్ అమీర్ రజల్లా గారు, ఎవరు ఈ సయీద్ బిన్ అమీర్ అని అడిగారు. దానికి ప్రతినిధివర్గ నాయకుడు, మా రాష్ట్ర గవర్నర్ అని సమాధానమిచ్చారు. అల్లాహ్ అక్బర్, రాష్ట్ర గవర్నర్ నిరుపేదలలో మొదటి పేరు. అల్లాహ్ అక్బర్. అవునండి, మా రాష్ట్ర గవర్నరే. ఆయన మా రాష్ట్రంలో అందరికంటే చాలా పేదవాడు, అందుకే ఆయన పేరు మొదట్లో పెట్టడం జరిగింది. దైవ సాక్షిగా, అల్లా సాక్షిగా చెబుతున్నామండి, వాళ్ళ ఇంట్లో ఒక్కసారి ఒక్కొక్కసారి అయితే రోజుల తరబడి పొయ్యి కూడా రాజేయబడదు అన్నారు హమస్ రాష్ట్ర ప్రతినిధులు. విషయం మరింతగా వివరిస్తూ, అల్లాహు అక్బర్. ఈ మాట వినగానే హజరత్ ఉమర్ ఫారూక్ రజల్లా గారికి దుఃఖం ఏడుపు పొర్లుకుంటూ వచ్చింది. ఆయన కళ్ళు చిల్లులు పడిన నీటికుండలా అయిపోయాయి. రాష్ట్ర గవర్నర్ అయి ఉండి కూడా అల్లాకు భయపడుతూ ఆయన ఏ విధంగా పరిపాలన చేస్తూ ఉన్నారో, అతడు కావాలంటే మూడు పూటలంటే ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయన కోరుకున్నదల్లా లభించేటటువంటి అటువంటి హోదాలో ఉన్నటువంటి గవర్నర్ దేవుడికి భయపడుతూ అనుక్షణం తాను పేదరికం అనుభవిస్తూ తను కష్టపడుతూ ఏ విధంగా పరిపాలిస్తూ ఉన్నాడో చూసి ఆలోచించి ఉమర్ ఫారూక్ రజల్లా గారికి దుఃఖం ఆగలేదు. అల్లాహు అక్బర్. చివరికి దుఃఖాన్ని ఎలాగో దిగమింగి లేచి లోపలికి గదిలోకి పోయారు. కాసేపటికి తర్వాత ఆయన ఓ డబ్బు సంచి తీసుకొని వచ్చారు. దాన్ని ఎవరైతే హమీస్ నగరం నుంచి రాష్ట్రం నుంచి ఎవరైతే వచ్చారో ఆ యొక్క ప్రతినిధి వర్గానికి ఇచ్చారు. ఇచ్చి, ఇదిగో ఇందులో 1,000 దినార్లు ఉన్నాయి, మీ యొక్క గవర్నర్ గారికి నా తరపున సలాం చెప్పండి, ఈ యొక్క 1,000 దినార్ల పైకం ఆయనకు అప్పచెప్పండి, వీడితో తన యొక్క అవసరాలు గడుపుకుంటారు అని చెప్పారు. ప్రతినిధి వర్గం వాళ్ళు డబ్బు సంచి తీసుకొని హమస్ చేరుకున్నారు. దాన్ని వారు గవర్నర్ ముందు పెడుతూ, మన ఖలీఫా ఉమర్ ఫారూక్ రజిల్లా గారు, ఈ యొక్క పైకం మీకు అప్పగించి మీ అవసరాలకు దీన్ని వాడుకోమని చెప్పారు అని అన్నారు. గవర్నర్ సయీద్ బిన్ ఆమీర్ రజల్లా గారు తన ముందు పెట్టిన డబ్బు సంచిని దూరంగా నెట్టివేసి ఇన్నాలిల్లాహి వా ఇన్నాలిల్లాహి రాజువూన్ అని అన్నారు. తనపై ఏదో పెద్ద ఆపద వచ్చిపడినట్లు పెద్దగా ఈ విధంగా ఆ యొక్క సంచిని తోసేసి పెద్దగా ఇన్నాలిల్లాహి వా ఇన్నాలిల్లాహి రాజువూన్ అని అన్నారు. అల్లాహు అక్బర్. అక్కడ ఉన్నటువంటి ప్రతినిధి వర్గం డబ్బు సంచి అయితే అప్పగించి వెళ్ళిపోయారు. ఆ తర్వాత హజరత్ సయ్యద్ రజల్లా గారి యొక్క భార్య తన భర్త మాటల ద్వారా ఏదో ఆపద వచ్చిపడిందని అనుకొని ఆందోళన పడుతూ వెనక గదిలో నుంచి ముందు గదిలోకి వచ్చింది. ఏమైందండి, మన ఖలీఫా గారు ఏమైనా చనిపోయారా, ఇన్నాలిల్లాహి వా ఇన్నాలిల్లాహి రాజువూన్ అని అంటున్నారు అని అడిగింది ఆమె. దానికి సయ్యద్ రజల్లా గారు, చనిపోలేదు అల్హమ్దుల్లా, కానీ అంతకంటే పెద్ద ఆపదే వచ్చిపడింది మనకిప్పుడు అని అన్నారు. ఆయన భార్య ఆశ్చర్యపోతూ, అంతకంటే పెద్ద ఆపద ఏదైనా యుద్ధంలో ముస్లింలు ఓడిపోయారా ఏంటి అని అడిగారు. అల్లాహు అక్బర్. లేదు, అంతకంటే కూడా పెద్ద ఆపద వచ్చిపడింది అని అన్నారు సయ్యద్ బిన్ ఆమీర్ రజల్లా గారు. లేదు, అంతకంటే పెద్ద ఆపద వచ్చిపడింది అన్నారు. ఆయన భార్య ఈ మాట విని మరింత ఆశ్చర్యపోతూ, ఏమిటండి అంతకంటే పెద్ద ఆపద ఏమిటండి అని అడిగింది. విషయం అర్థం కాక, అవును అంతకంటే పెద్ద ఆపదే, మన పరలోకాన్ని పాడు చేయడానికి ప్రపంచం మన ఇంట్లోకి వచ్చింది. అల్లాహు అక్బా, ప్రపంచం మన ఇంట్లోకి జరపడింది మన యొక్క పరలోకాన్ని పాడు చేయడం కోసం అని అన్నారు సయ్యద్ బిన్ ఆమీర్ రజల్లా గారు. అల్లాహు అక్బర్. అప్పుడు ఆయన భార్యకు ఖలీఫా పంపినటువంటి పైకం ఆ యొక్క 1,000 దినార్ల గురించి సంగతి తెలియక, దానిదేముందండి ప్రపంచాన్ని వదిలించుకుంటే సరిపోలా అని అన్నది. అప్పుడు సయ్యద్ రజల్లా గారు,
అయితే ఈ వ్యవహారంలో నువ్వు నాతో సహకరిస్తావా అని అడిగారు ఆశతో చూస్తూ. ప్రపంచాన్ని వదిలించుకుంటే సరిపోతుంది అని అన్నావు కదా, మరి ఈ యొక్క వ్యవహారంలో నువ్వు నాకు సహకరిస్తావా అని ఆ యొక్క భర్త భార్యను అడిగాడు. దానికి ఆయన భార్య, తప్పకుండా నేను కూడా మీకు సహకరిస్తాను, నేను మీ యొక్క అర్ధాంగిగా, మీ యొక్క భార్యగా, మీ యొక్క శ్రేయోభిలాషిగా మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం నా యొక్క బాధ్యత అని అన్నదామె. అల్లాహు అక్బర్. ఆ తర్వాత హజరత్ సయ్యద్ బిన్ ఆమిర్ రజల్లా గారు తన భార్య సహకారంతో ఆ యొక్క 1000 దినార్ల పైకం మొత్తాన్ని కూడా చిన్న చిన్న సంచుల్లో సమానంగా విభజించి పెట్టారు. తర్వాత పట్నంలోని పేదలను పిలిపించి ఆ సంచుల్ని వాళ్ళందరికీ పంచిపెట్టేశారు. అప్పుడు ఆయన హృదయానికి ఊరట కలిగింది. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఆ తర్వాత కొన్నాళ్లకు 2వ ఖలీఫా ఉమర్ ఫారూక్ రజల్లా గారు ప్రజల స్థితిగతులు తెలుసుకోవడానికి సిరియా రాష్ట్రం పర్యటించారు. అల్లాహు అక్బర్. ఆ సందర్భంలో ఆయన రాజధాని హమస్కు చేరుకొని అక్కడి ప్రజలతో మీ యొక్క కొత్త గవర్నర్ మీ పట్ల ఎలా వ్యవహరిస్తున్నాడు అని అడిగారు. దానికి వారు తమ గవర్నర్ సయ్యద్ బిన్ ఆమీర్ రజల్లా గారి మీద 4 ఆరోపణలు వేశారు. మా 4 నిందలు వేశారు. అవేంటి? మా గవర్నర్ గారు ఉదయం చాలా పొద్దెక్కేదాకా ఇంట్లో నుంచి బయటకు రారు అని అన్నారు. ఖలీఫా ఉమర్ ఫారూక్ రజల్లా గారు ఈ ఆరోపణలకు మీ సమాధానం ఏంటని హజరత్ సయ్యద్ రజల్లా గారిని ప్రశ్నించారు. దానికి గవర్నర్ సయ్యద్ బిన్ ఆమీర్ రజల్లా గారు సమాధానం ఇస్తూ ఏమన్నారంటే, ఇది నా వ్యక్తిగత విషయం, దీన్ని నేను బహిర్గతం చేయదలుచుకోలేదు, అయినా తప్పడం లేదు, నా ఇంట్లో సేవకులు ఎవరూ లేరు, అందుచేత ఉదయం పెందలాడి లేచి పిండి పిసికి అది నానే వరకు కాసేపు ఎదురు చూస్తాను, తర్వాత దాన్ని రొట్టెలుగా చేస్తాను, ఆ తర్వాత వుజు చేసి ప్రజల అవసరాలు తీర్చడానికి బయటికి వస్తాను అని చెప్పారు ఖలీఫా ఉమర్ ఫారూక్ రజల్లా గారు. ఆ తర్వాత మరి మీ 2వ ఆరోపణ ఏమిటి అని అడిగారు. దానికి ప్రజలు, ఈయన గారు రాత్రి వేళ ఎవరొచ్చి ఏమడిగినా కూడా సమాధానమే ఇవ్వరు అని అన్నారు. ఖలీఫా రజల్లా గారు, దీనికి మీ సమాధానం ఏంటని అడిగారు గవర్నర్ సయ్యద్ రజల్లా గారిని. అప్పుడు నేను ఈ విషయాన్ని కూడా బయటకు చెప్పాలని అనుకోవట్లేదు, కానీ ఇప్పుడు చెప్పడం తప్పట్లేదు, కాబట్టి నేను పగటి వేళని ప్రజల కోసం, రాత్రి వేళను నా యొక్క ప్రభు అల్లా కోసం ప్రత్యేకించుకున్నాను అని చెప్పారు. ఖలీఫా ప్రజలను, మీ 3వ ఆరోపణ ఏంటి అని అడిగారు. దానికి వాళ్ళు, మా గవర్నర్ నెలలో ఒకరోజు పగలంతా ఇంట్లోనే ఉండిపోతారు, బయటికే రారు అని ఆరోపించారు. ఖలీఫా, దీనికి మీ సమాధానం ఏంటి అని సయ్యద్ రజల్లా గారిని అడిగారు. గవర్నర్ సయ్యద్ రజల్లా గారు దానికి సమాధానం ఇస్తే ఏమన్నారంటే, నా దగ్గర ఒంటి మీద ఉన్నటువంటి ఈ ఒక్క జత బట్టలు తప్ప మరేవీ లేవు, వీటిని నేను నెలకి ఒకసారి ఉతికి ఆరబెడతాను, అవి ఆరిన తర్వాత తొడుక్కొని సాయంత్రం వేళ బయటికి వస్తాను అని చెప్పారు. ఖలీఫా గారు ఈ సమాధానం విన్న తర్వాత మీ 4వ ఆరోపణ ఏమిటి అని ప్రజల్ని అడిగారు. దానికి వారు, ఈయన ఒక్కొక్కసారి స్పృహ తప్పి పడిపోతారు, చుట్టుపక్కల విషయాలు ఏవి గ్రహించలేరు అని అన్నారు. ఖలీఫా గారు, దీనికి మీ వివరణ ఏంటి అని అడిగితే సయ్యద్ రజల్లా గారు ఏం చెప్పారంటే, నేను ఇస్లాం స్వీకరించక ముందు పూర్వం మక్కా అవిశ్వాసులు ఖబీబ్ బిన్ అదీ రజల్లా గారిని చిత్రహింసలు పెట్టి చంపినప్పుడు ఆ భయంకర దృశ్యాలు కళ్ళారా నేను చూశాను.
ఇస్లాం స్వీకరించిన తర్వాత ఆ దృశ్యం నా మనసులో నా మనోవిధుల్లో మెదిలినప్పుడల్లా అయ్యయ్యో ఆ సమయంలో నేనేమీ చేయలేకపోయానే అల్లా నన్ను ఎన్నటికీ క్షమించడు అన్న ఆలోచన వస్తుంది దాంతో నేను సృహతప్పుతాను అని చెప్పారు అల్లాహు అక్బర్ ఉమర్ ఫారూక్ రజల్లా గారు ఇలా సయ్యద్ రజల్లా గారి పట్ల తనకున్న సద్భావనకు విఘాతం కలగలేదని తెలుసుకొని తృప్తిగా నిట్టూర్పు విడిచి అల్లాహకి కృతజ్ఞతలు చెప్పుకున్నారు ఆ తర్వాత ఆయన ఒక సేవకుని ద్వారా సయ్యద్ రజల్లా గారికి ఇంటి ఖర్చుల కోసం మళ్ళీ 1000 దినార్లు పంపించారు అయితే సయ్యద్ బిన్ ఆమీర్ రజల్లా గారు తన శ్రీమతితో సంప్రదించి ఆ డబ్బును కూడా తన సొంతానికి వాడుకోకుండా దాన్ని కూడా పేదలకు అనాథలకు దానం చేసేశారు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లా ఇబ్రహీం అలైహిస్సలాం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన ఉమ్మతిపై శాంతి సౌఖ్యాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన ఉమ్మతిపై శాంతి సౌఖ్యాలు కురిపించి మకామె ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ దినం రోజు వసలత స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించండి వల్ల ఆమీన్ అల్లా మీ యొక్క అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క శిష్యులు సహవాలు ఎవరైతే ఉన్నారో వారు చేసినటువంటి త్యాగాలను నమాజులను దువ్వాలను వారి యొక్క కష్టాలను నష్టాలను బాధలను ఇబ్బందులను వారి యొక్క ఉపవాసాలను దాన ధర్మాలను సదకా ఖైరాతలను జకాతులను హజ్జుమ్రాలను అన్నింటినీ కూడా స్వీకరించండి వల్ల వారి ద్వారా జరిగిన తప్పులను క్షమించండి వల్ల అల్లా వారికి వారి కుటుంబ సభ్యులకి ఇహలోకంలో సమాధి జీవితంలో పరలోకంలో అన్ని విధాలుగా మీ యొక్క సహాయ సహకారాలను వారికి అందించండి వల్ల ఆమీన్ అటువంటి సజ్జనుల సరసన మమ్మల్ని కూడా చేర్చండి వల్ల మా యొక్క పాపాలను క్షమించండి వల్ల ఇస్లాంలో ముస్లింలుగా ఉండగానే మాకు మరణాన్ని ప్రసాదించండి వల్ల అల్లా మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారి ద్వారా మాకు అందజేసినటువంటి ఖురాన్ మరియు హదీసులను మేము కూడా తెలుసుకుని నేర్చుకుని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు ఇస్లాం పరిచయం చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్ అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని కీడుల నుంచి సైతానుల నుంచి జిన్నాతుల నుంచి మనుషులు చేసే ఆగడాల నుంచి కుట్రకుతంత్రాలు అవమానాలు అప్పులు ఆకలి దప్పికలు ప్రయాణం పోయేటప్పుడు బాధ నుంచి సమాధి శిక్షల నుంచి దజ్జాల ఉపద్రవం నుంచి యాజోజ్ మాజోజుల నుంచి అల్లాహు అక్బర్ అల్లా షిర్క్ బిదాతుల నుంచి హరాం నుంచి అన్నిటి నుంచి కూడా మమ్మల్ని మా కుటుంబ సభ్యుల్ని మా యొక్క సంతానాన్ని మీ యొక్క దాసులందరినీ కూడా రక్షించండి వల్ల అల్లా నీ మార్గంలో ఎవరైతే శ్రమిస్తున్నారో పనిచేస్తున్నారో మిమ్మల్ని ఆరాధించడం కోసం ఇష్టపడుతున్నారో మీ గురించి తెలుసుకుంటూ ఉన్నారో మీ గురించి తెలియజేస్తూ ఉన్నారో అటువంటి నీ యొక్క ప్రతి దాసుడికి వారి యొక్క కుటుంబాలకు కూడా అన్ని విధాలుగా మీ యొక్క సహాయాన్ని సహకారాన్ని అందించడం వల్ల ఆమీన్ అల్లా ఎవరైతే ప్రార్థనలో గుర్తుపెట్టుకోమన్నారో ఎవరైతే నీ మార్గంలో ఖర్చు చేస్తూ ఉన్నారో అటువంటి ఎవరైతే మరి యొక్క హజుమ్రాలు సదకా ఖైరాతులు జకాతులు చేస్తూ ఉన్నారో ప్రతిరోజు 5 నమాజులు చదువుతూ ఉన్నారో నీకు దువా ప్రతిరోజు మీకు దువాలు చేస్తూ ఉన్నారో ఎవరైతే పాప క్షమాపణ కోరుకుంటూ మిమ్మల్ని అడుగుతూ ఉన్నారో అటువంటి నీ యొక్క ప్రతి దాసుడి తరపున నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను వల్ల మా అందరి పాపాలను క్షమించి మా అందరికీ కూడా ఇహలోకంలో సమాధి జీవితంలో పరలోకంలో అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించండి వల్ల ఆమీన్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల ఆమీన్ కరుణామయమైనటువంటి వల్ల పరిశుద్ధమైనటువంటి వల్ల మమ్మల్ని సృష్టించి నడిపిస్తున్నటువంటి వల్ల మా మనసులో ఏముంది ఎక్కడ ఏం జరుగుతుంది ప్రతీదీ తెలిసినటువంటి వల్ల 7వ ఆకాశమైనటువంటి ఈ మీద అర్ష అనే పీఠం మీద ఉన్నటువంటి వల్ల మమ్మల్ని సృష్టించి నడిపిస్తున్నటువంటి వల్ల మీ యొక్క కరుణతోటి రెహమతోటి కరుణతోటి ప్రేమతోటి మమ్మల్ని రక్షించండి వల్ల మమ్మల్ని కరుణించండి వల్ల మాకు సహాయం చేయండి వల్ల మా యొక్క ప్రార్థనని స్వీకరించండి వల్ల మాకు ప్రతిరోజు 5 నమాజులు చేసే భాగ్యాన్ని కూడా ప్రసాదించండి వల్ల మీ యొక్క కరుణతోటి రెహమతోటి స్వీకరించి మా యొక్క పాపాలను క్షమించి మీ యొక్క కరుణతోటి రెహమతోటి వల్ల మీ యొక్క ప్రేమతోటి నరకం నుంచి కాపాడి మాకు స్వర్గాన్ని స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల ఆమీన్.